ఫస్ట్ ఫస్ట్ డే చెప్పండి, సెకండ్ డే కి సంబంధించిన వారు తల్లి పిల్లలు ఎందుకు కొంటుంది ప్రేమ, పిల్లల్ని ఎందుకు ప్రేమిస్తుంది, వాళ్ళని కొంచెం పల్లెలు ఇచ్చి పెంచుతుంది ప్రేమ, కుక్క దాని పిల్లల్ని ప్రేమతో పెంచుతుంది, తండ్రి కొడుక్కి ఎన్ని విధోపాలు చేసినా క్షమించి అలాగే డబ్బులు కట్టి ఎందుకు చదివిస్తాడు, వాడు ఫెయిల్ అయిపోయినా పాస్ అయిపోయినా ప్రేమ వల్ల, రెండు ముట్టి తిరితే తిడతాడు ఏం చేత, అది ప్రేమ వల్లే బాగుండాలి మీరు తండ్రికి, వీడు బాగుండదు వీడు బాగుండదు తిండికి ఏంటండి, వాడు బాగుండాలని సుఖపడాలని తండ్రి కోరుతాడు, వాడి వల్ల వీడికి ఏం వస్తుంది కాదు, వాడు పెద్దవాడు అయిపోలే అంత ఆఫీస్ అయిపోవాలి పోవాళ్ళు డబ్బు గణించుకో చాలా సులభంగా ఉండాలి మంచి పెళ్ళ పెళ్ళం ఉండాలి ఇలా అనుకుంటాడు. అది తల్లి అలాగే ఉంటుంది, మా వాళ్ళు బాగా రావాలి దానప్పుడు ఏంటంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కాబట్టి లా తెలియనటువంటి తండ్రి అయితే తిరుగుతాడు, లా తెలిసిన తండ్రి దండం పెట్టి కూర్చుంటాడు అంటే వీడు ఏదైతే చదువుతాడో మనకి ఇంకేమిటే, కానీ వర్క్ చేయడం మాత్రం సరిపోదు, మాస్టర్స్ అనేటటువంటి వాళ్ళకంటే ఎక్కువ ఓపిక కానీ ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళు కానీ ప్రపంచంలో ఎవరు ఉండవు, మాస్టర్స్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఎన్నో అపచారములు చేస్తాం భౌతికం కాదు సార్ మానసికమైనటువంటి, క్షమించి ఎప్పటికప్పుడు మనం సన్మార్గంలో ఉండడం కోసం ఆ ప్రయత్నం చేస్తున్నాం, వాడుకున్న ఓపిక ప్రపంచంలో ఎవరికి ఉండదు వాడుకున్న, ఎందువల్లంటే వాళ్ళ ప్రేమ అటువంటి హోల్ హ్యూమానిటీ లవ్ చేస్తారు కాబట్టి వాడు మాస్టర్ అవుతాడు, శక్తులు సంపాదించు శక్తులు ఎవడైనా సంపాదిస్తాడు దానివల్ల ఏం ప్రయోజనం లేదు, మామూలు వేసుకుంటే కొడుకు చచ్చిపోతారు ఎక్కువ శక్తులు ఉంటాయి, కలిసి ఎత్తుకుంటారు ఫ్యామిలీలో ప్రేమ వల్ల ఉంటారు, ప్రేమ కోసం ఏదైనా త్యాగం చేయగలిగేటటువంటిది ప్రేమ, దేనైనా వదులుకోవడానికి దేనైనా ఇవ్వగలిగేటువంటి సమర్థ ప్రేమ ఉంటుంది, నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ నీవైన ప్రేమ ఉంటే ఏమిటి, హస్బెండ్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో వైఫ్ చెంది, వైఫ్ చెందే ప్రాపర్టీ దాని అకౌంట్ వేరు దీని అకౌంట్ వేరు ఎప్పటికప్పుడు లెక్కలు చూసుకున్నా వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు వేరే లెక్క అనమాట, వాళ్ళకి కుక్కలకి మంచి పెద్ద తేడా లేదు లెక్క, కుక్కలు ఎలా పోతుందో వాళ్ళు అలాగే పోతున్నట్టుగా లెక్క, కరెక్ట్ అయిన వైఫ్ హస్బెండ్ ఎలా ఉంటారు సెపరేట్ అనేది ఉండదు అక్కడ, ఎందుకంటే ఒకటి కాదు ప్రేమ ఉంటే కొంచెం తగ్గిన తర్వాత అకౌంట్ వేరేగా ఉంటుంది, ఇంకొంచెం తగ్గింది రాదు వేరే అకౌంట్ ఉంటుంది, ఉంటాయి రకరకాలు ఉంటాయి రకరకాలు ఉంటాయి ప్రాణంలో కూడా రకరకాలు ఉంటాయి, కానీ అన్నిటికంటే పవర్ఫుల్ ఒక బ్రదర్ని కానీ ఫాదర్ని కానీ ఒక ఫాదర్ని లవ్ చేసినటువంటి సందేహం చేస్తాడు త్యాగం చేస్తాడు సమస్త ఇస్తాడు తండ్రికి సేవ చేస్తాడు, ఒక కొడుకు వస్తుంది చేసేవాడు కొడుకు అకౌంట్ వేరు తన అకౌంట్ అనేమో అండి దాని సమస్తం వాడికి అప్పచెప్పిస్తాడు, సమర్థుడే కొడుకు రాగా దాచుకోవడం ఏమి ఉండదు నా పేరు మీద అకౌంట్ రాదు సమస్తం వాడికి అప్పచెప్పిస్తాడు, దేనివల్ల అంటే ప్రేమ వల్ల, హైయెస్ట్ ఫోర్స్ ఈ ప్రపంచంలో ప్రేమ, ప్రేమ మాయించి ప్రేమ ఉండేటప్పుడు దేనైనా ఛాలెంజ్ చేయగలిగేటటువంటి ఉంటుంది అన్నమాట, అలాగే ఈ లాస్ మనకి తెలుస్తున్న కొద్దీ మనకి ఏమిటి పెరుగుతుందంటే ప్రేమ పెరుగుతుంది, అంటే ఏం చేస్తాడంటే హీ లెర్న్స్ దట్ ది ఇంపల్స్ డెమాన్స్ట్రేట్ అన్ ఇంటెలిజెంట్ పర్పస్, ప్రతి ఇంపల్స్ లా ప్రకారం చేసేటటువంటిది దానికి ఒక పర్పస్ ఉంటుంది, వెనక భగవంతుడు దాన్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు, ఆ చేసేటటువంటి డైరెక్షన్ ఎప్పుడు కూడా వెనక బ్యాక్గ్రౌండ్ పరమ ప్రేమ ఉంటుంది, ప్రేమ అంటే అదే ప్రేమించలేదు కాబట్టి దాన్ని గుంతుకు వస్తాను అది కాదు ప్రేమ, దాన్ని వ్యామోహం అంటారు, ప్రేమ వేరు వ్యామోహం వేరు ఆకర్షణ వేరు, ఈ దెన్ himself begins to wield the law or to pass it wisely, lovingly and intelligently through himself as much as the spiritual life impulse which his particular organism can respond to transmit and utilize. Onala in tarvata ila nachin tarvata ila antam endo operate chestu meeta valiki pass chestaru ante anta simple law navutu unte intlo happy ga unte baaguntundi ane edana release avutadu mundu serious ga unde vaadu ఇప్పుడు ఏం చేస్తాడు చుట్టూ ఉండే ఎదురు అనమాట హ్యాపీగా ఉండేటట్టు చేస్తాడు, చాలా మంది ఏమిటంటారు మాస్టర్స్ ఈ ఫోటోలు చూస్తే సీరియస్గా ఉండే మొహంలో ఏ మాస్టర్ సీరియస్గా ఉండదు మిగిలిన మా సికే గారు ఉండేటప్పుడు ప్రతి క్షణం చూపిస్తుంటారు, ఇచ్చేటప్పుడు విపరీతంగా ఇచ్చేవారు అనమాట, అది ఎప్పుడో నెల ఒకటో రెండో ఒకసారి తింటే ఒక సంవత్సరం చాలు ఒక్క రెండు మాటలు తింటే మిగతా టైం ఒక పరంపరామ కలిగి ఉండేది, ఇరవై నాలుగు గంటలు జోకులు ఇస్తారు ఆయన దగ్గర కూర్చుంటే రోజు రోజు విషయాలు గడిచిపోయాయి, వీళ్ళు తిట్టినా పరంపరాంతో తింటారు, ఇందాక మనం తల్లిదండ్రులు తిట్టినట్టుగా
గురువు కూడా తిట్టినప్పుడు ప్రేమగా తిడతాడు. వాడు బాగుపడాలి. దానివల్ల ఏంటంటే బ్లాక్స్ గా ఉండి హ్యాపీనెస్ కి ఎగ్నిస్ట్ అయినటువంటివి ఏవైతే ఇంపల్సెస్ ఉన్నాయో కట్ అయిపోతాయి. సో అలాగే ప్రతిలాని నేర్చుకున్నప్పుడు లాక్స్ నేర్చుకుంటాం అన్నాడు. ప్రతిలాని నేర్చుకున్నప్పుడు తను ఎందు వాటిని ఏం చేస్తాడంటే అప్లై చేసుకుంటాడు, బాగుందా కానీ ఈ పాస్ అవ్వాలి. పాసెస్ ఆన్ నాట్ యాజ్ అ టీచింగ్, నాట్ యాజ్ అలా లా, ఈ పాసెస్ ఆన్ యాజ్ హిజ్ ఓన్ వే ఆఫ్ బిహేవియర్. బాధగురువులు బోధగురులు కొంచెం వేసుకుంటారు. పొద్దున్నే 4 గంటలకు లేవండి ప్రాణాయామం చేయండి, సత్యం మేడం. వాళ్ళంతా బాధగురువులు అంటారు. ఈ కాలేమో తీసుకుని మెడలో వేసుకోండి, ఇలా యోగం అని తర్వాత అన్నం తినకండి, తీరే నిమ్మకాయ తాగండి. వాళ్ళ రోజు బాగా మోషన్స్ ఉంటాయి, ఎంత మోషన్స్ అయితే అంత మంచి లోపల ఉంటా కూలిపోతుంది. ఇలాంటి గురువులు ఉంటారు, వాళ్ళు బాధగురువులు అంటారు. బోధగురువులు నాలాంటి వాళ్ళు విన్నా వెనకపోయినా వాడికి ఇలా లెక్కి చిప్పి 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 బయట సుత్తేసి అసలే గురువు ఎలా ఉంటాడు. He transforms his disciples through his example. తను లివ్ చేసేటంటే మాస్టర్ గారు ఎట్లా లివ్ చేశారో ఇమిటేట్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం, అంతే ఎంత చేస్తాం. అయినా పాపం మాలాంటి వాళ్ళని పట్టుకుని మాలాంటి బాధ ఉండే బాధలు ఉండే బోధలు బోధ గురువులు ఉంటారు, దోలు ఉండే వాళ్ళు కూర్చోబెట్టి బాగు చేసేవారు అడిగితే. కానీ బై హీస్ ఎక్స్పీరియన్స్ లేదంటే మ్యాగ్నెట్ దగ్గరికి ఐరన్ ఫైలింగ్స్ ఐరన్ కానీ వెళ్తే ఏంటవుతుంది, ఆటోమేటిక్గా అరేంజ్ అయిపోతుంది ఐరన్ మ్యాగ్నెట్ అయిపోతుంది. గురువు దగ్గర ఉంటే ఏంటవుతుంది, వాడికి ఉండే మ్యాగ్నెటిజం వల్ల వీడు మ్యాగ్నెటిజ్ అయిపోతాడు. డే బై డే డే బై డే ఈ ఫీల్స్ బెటర్. టీచింగ్ కూడా అక్కర్లేదు, ఏం బాధలు పెట్టక్కర్లేదు, పెద్దపాటు ఉండే సాంగత్యం వల్లే మరిపోతాం. గురువు ప్రేయర్ ఎందుకు చేయమంటారంటే పొద్దున సాయంత్రం 6 గంటలకి ఆ మ్యాగ్నెటిజం మనలోకి వస్తుంది, మనలో ఈ ఐరన్ మ్యాగ్నెటిజంతో మారిపోతుంది. సో వీడికి ఏది నచ్చిందో ఏదవుతుంటుందో ఈ పాసెస్ ఆన్ త్రూ హిస్ బిహేవియర్. టీచింగ్ ఇది చేసేదానికి అప్పుడే అవన్నీ అలా పనులు చేయకుండా అన్నాడు. ఇది అక్కర్లేదు, అవసరం లేదు. నువ్వు చేస్తుంటే నేను ఇమిటేట్ చేస్తుంటాడు. తండ్రి ఎవరు మాట్లాడతాడో, తల్లి ఏం మాట్లాడుతుందో చెప్పలేడమే ఇమిటేట్ చేస్తాడు. చాలా డేంజరస్ చిన్నపిల్లలు పెరుగుతున్నప్పుడు మనం ఇమిటేట్ చేస్తాడు, 100% ఇమిటేట్ చేస్తాడు. తల్లి లాగో బిహేవ్ చేస్తుంది, తండ్రి లాగో ఇంట్లో కూతురు మాట్లాడుకున్నాడు, అత్యంత ఈజీగా వచ్చేస్తాయి. ఆ పిల్లడు కొంచెం గనిపిస్తే వాడు ఇంట్లో ఎవరు మాట్లాడుతున్నాడు మనకి మొత్తం అంతా వచ్చేస్తుంది అన్నాడు. వాళ్ళ నాన్న ఏమిటో వాళ్ళ అమ్మ ఏమిటో 5 నిమిషాలు తీసుకోవచ్చు. అదేంటి అలాగే గురువులు శిష్యులు ఇమిడియట్ చేస్తారు. టీచర్స్ చాలా డేంజరస్. స్కూల్లో హై స్కూల్లో తల్లిదండ్రులు చెప్పిన ఏమంటారు, టీచర్ చెప్పిన ఏమంటారు స్టూడెంట్స్, టీచర్ ఇమిడియట్ చేస్తారు. సో అది న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఆఫ్ హింగ్ ఆన్ బీయింగ్. అంటే మనం కూడా ఇమిడియట్ చేస్తుంటారు. కొంచెం ఇంపార్టెంట్ పర్సన్ అయ్యాడు, మనం ఇమిడియట్ చేస్తారు. అప్పుడు ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి వీడి బిహేవియర్. నేను బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఇమిటేట్ కొమ్మైపోతుంది. అంటే మన బిహేవియర్లో ఎక్కడ తేడా లేకుండా ఉంటే 10 మంది పనికి వస్తారనేటువంటి ముందు మీకు అర్థమవుతుంది. అర్థం తండ్రిగా వచ్చిన తర్వాత, తల్లిగా పుట్టిన తర్వాత, కొడుకు పుట్టిన తర్వాత మనం ఏమైనా చేస్తే వాడు ఇమిటేట్ చేస్తాడని మాస్టర్ చెప్తూ ఉంటారు. నేను చెప్పాలడికి ఒరే ఆ డబ్బులు జేబులో పెట్టిన కొట్టే అని చెప్పకూడదు అన్నాడు. అంటే ఆ కొట్టేడు ఒకటి ఉందని వాళ్ళు నేర్చుకుంటాడు. అప్పటి నుంచి మెల్లగా ఒకటి ఊరికి తీసుకుంటాడు. ఆ కొట్టేమంటే నేను చంపేస్తాను, ఆమె తొంతులు కొందరు ఉంటాడు. అది వీడు ఎలా ఉంటాడో, వీడు టీచ్ చేస్తాడు, వాడు కొడుకు ఎలా ఉంటాడు. అదే హీ మస్ట్ లీడ్ బై అన్ ఎగ్జామ్. అంటే ఎవడో వచ్చాడు ఫోన్ చేస్తుంటే అబద్ధం ఆడకూడదని అప్పుడే చెప్పుకుంటాడు, ఫోన్లో నేను ఏది చెప్పిన అంటాడు. ఇంకో అప్పుడప్పుడు అబద్ధం ఆడొచ్చాను లేదా ఇన్షియేట్ అవుతున్నాను. వాడు ఏం చేస్తాడు, తండ్రికి అన్ని అబద్ధాలు చెప్తాడు. మన్నే స్పీచ్ చేయడం కదా, స్పీచ్ చేయకుండా వాడు ఇష్టం చేయడం చెప్తాడు అన్నమాట. అంచేత అలాంటి కొంచెం జాగ్రత్తగా ఉంటాడు. అయిన తర్వాత ఎక్స్పాన్షన్ అవుతున్న కొద్దీ ఇట్లాంటి బాగా ఉండవు అన్నాడు. ఈ సీజన్స్ టు అబ్స్ట్రక్ట్ అండ్ బిగిన్ టు ట్రాన్స్ఫర్. ప్రతి మానవుడు యొక్క ఫర్ ఈ వైట్ మ్యాజిక్ లో చాలా ఇంపార్టెంట్ అంటే నెవర్ కమ్ ఇన్ ద ఫ్రీడమ్ ఆఫ్ అనేది ఇచ్చాడు. రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు, నీ చేయకూడదని ఏం చెప్పండి. ఎవరికైనా సార్, కొడుకైనా సార్, కూతురైనా సార్, ఏం చేయాలో చెప్పండి. చాలా సింపుల్ గా అనిపిస్తుంది, చాలా కష్టం.
అబ్జర్వ్ చేయటం, ఏం చేయకూడదు చెప్పకుండా, ఎట్టి పరిస్థితులు చెప్పండి, అక్కడ ఎంత చెప్పచ్చు, ఏం చేయాలి చెప్పండి, అబద్ధం ఆడకూడదు, ఎందుకో వెళ్ళకూడదు, సత్యం పొందుతూ అన్నాడు చెప్పచ్చు. ఇందాక చెప్పింది ఎగ్జాంపుల్, చెస్ట్ ఉంటుంది అండి ఈ పెర్మనెంట్ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్స్ ఇచ్చేటప్పుడు మొట్టమొదటిగా వన్ మంత్ ఎక్స్ప్లెయిన్ ఇది చేస్తారు, నో అనే వర్డ్ నీ ఎప్పుడూ కూడా రాకుండా ఉండేటట్టుగా ప్రాక్టీస్ చేయమంటారు. నో, నెవర్, కాదు, లేదు, మామూలుగా ఆర్థడాక్స్ ఫ్యామిలీస్లో లేదు అనుకుంటారు అంటే తిట్టేవారు పెద్దవారు, లేదు అని అనుకుంటారు. నేను చెప్పాలి, ముఖ్యంగా వయస్సులో చాలా బాగుంటుంది, చింతపండు ఉందా అంటే బెల్లం ఉందండి అంటాడు, చింతపండు లేదు అంటారు, మొన్న చెప్తాను అంటే లేదని మనం అండర్స్టాండ్ చేసుకో, లేదని మాట రాకుండా చూసుకుంటాడు ఆయన. నాకు చిన్నప్పుడు జోకులు కూడా వేసుకునేవాడు, లేదని చెప్పడం, అసలు లేదు కాదు అని ఎందుకు చెప్పాలని, ఏం చేయాలో చెప్పండి, ఏం చేయకూడదు చెప్పండి. సపోజ్ వాడు ఎవడైనా వచ్చి మీకు ఏదైనా సజెషన్ ఏదైనా అడిగినప్పుడు ఏ రకంగా చేసుకుంటే అది బాగుంటుందని చెప్పండి, ఏ రకంగా చేయకూడదు చెప్పకుండా, రెండు ఒకటే కానీ చాలా సింపుల్గా ఉంటుంది, అట్లీస్ట్ ఉండాలి. అంటే ఎవరిని రెస్ట్రిక్ట్ చేయకండి, రెగ్యులేట్ చేయండి. రెస్ట్రిక్ట్ చేస్తే ఏమిటవుతుందంటే ఈ నీళ్ళని ఆనకట్టు పెట్టి కట్టిన తర్వాత ఎక్కువ ప్రెషర్ అయితే ఆనకట్టు చీల్చుకుని ఎలాగైతే వస్తుందో, రెస్ట్రిక్ట్ అయిపోయినటువంటి పర్సన్ ఎవడైతే ఉంటాడో ఒకసారి బస్ట్ అయినప్పుడు మొత్తం అని ఊగలేతాడు, చిరుగుతాడు. రెగ్యులేట్ చేసుకున్నాను, అబ్స్ట్రక్ట్ చేయకుండా సెటిల్గా ఉంటాయి, ఈ లాస్ కూడా కొంచెం సెటిల్గా ఉంటాయి. అన్నీ ఇందులో మీరు ప్రత్యేకంగా సాధన చేసుకోవాల్సినవి ఉండదు సార్. ఇందులో వైట్ మ్యాజిక్లో మీరు ఉండేటువంటి బిహేవియర్లో చేంజ్ తీసుకురావటం ఉంటుంది. వైట్ మ్యాజిక్ మొత్తం అంతా కూడా ఉన్నదాంట్లో చేంజ్ పుట్టుకొచ్చేయాలి. థింకింగ్ ప్రాసెస్లోని, లివింగ్ ప్రాసెస్లోని, ది వే ఆఫ్ హౌ ఇప్పుడు చేస్తున్నా చేస్తారు ఏం మార్చుకోకర్లేదు, బట్ ద ప్రాసెస్ విత్ విచ్ యూ డూ, అస్ యు ఆర్ డీలింగ్ విత్ యువర్ సెల్ఫ్, మీతో మీరు డీల్ చేసినా సరే, అవతల వాళ్ళతో డీల్ చేసినా సరే, ఇలా కానీ మీరు ఆపరేట్ చేస్తే వెయిట్ లెస్ చేయండి. ఏం చేయమన్నాడు అంటే అలాంటి డిసైపుల్ ఈ సీజన్స్ అబ్స్ట్రక్ట్ అండ్ బిగిన్ టు ట్రాన్స్ఫర్, ఈ బ్రింగ్స్ టు ఎన్ ఎండ్ ఆఫ్ సైకిల్ ఆఫ్ క్లోజ్ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ అండ్ ఓపెన్స్ డోర్ ఫర్ వైడ్ అండ్ స్పిరిచువల్ ఎనర్జీ. మళ్ళీ స్పిరిచువల్ ఎనర్జీ పాస్ అవ్వకుండా ఉండడానికి కారణం మన యొక్క రిస్ట్రిక్షనే, మనలో మనకు ముడుచుకుని పోవడమే. చాలా విషయాలు నేర్చుకున్నట్టు నాకు తెలిసినప్పుడు కూడా ఉంది, నా నేషనల్ రిషులే నాలుగు పుస్తకాలు నేషనల్ లెక్చర్ ప్రతి లెక్చర్ రాసేసుకుని లోపల పెట్టుకున్నారు, అప్పుడే ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. బెల్లం కొట్టని రాయడానికి నాలుగు మాస్టర్ బెల్లం కొట్టిన రాయి కూడా పడుకుని అదేనా బెల్లం కొట్టి బెల్లమైనా కొట్టింది బెల్లం కొట్టిన రైలా ఉన్నాడంట చూసారా, బెల్లం కొట్టం రైలా ఉంటారంట, రైలా ఉంటారు అది చాలా మంది తెలుసు, వాళ్ళు ఏళ్ళు పెట్టి 50 ఏళ్ళు పెట్టి జర్నీ చేస్తున్నాను నేను మాస్టర్ గారికి పాత్రలను, నేను ఎంత నేర్చుకున్నాను వాళ్ళు అంత నేర్చుకున్నాను, వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, నేను అప్పుడు ఇప్పుడు తిరిగినప్పుడు అనౌన్స్ అన్నీ వాళ్ళు ఎలా కట్టగెట్టుకుంటారు, ఎవరికి ఏం చెప్పరా, వాళ్ళ గురించి ఒక కొంచెం సుపీరియర్ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడే ఒక లెక్చర్ వచ్చినా అందులో ఒకటి తీసి చెప్తుంటారు దాచుకుంటారు, అన్నీ దాచుకుంటూ ఉంటే అన్ని దాచుకోవాలని బుద్ధి ఉంటుంది అనమాట, అప్పుడు అన్ని దాచుకోవడంతో నెంబర్ కూడా అవుతుంది అన్నాడు కాన్స్టిపేషన్ నీ దాచుకుందాం అనుకుంటా, స్టెక పంపిస్తే వస్తాను తర్వాత ఎనిమా చేయవచ్చు. ఎట్టి కోసం చెప్పండి అక్కడ ఎంత చెప్పవచ్చు, ఏం చేయాలో చెప్పండి, అబద్ధం ఆడకూడదు, ఎందుకు వెళ్ళకూడదు, సత్యం పోలుకున్నాను ఇందాక చెప్పింది ఎగ్జాంపుల్, చెస్ట్ ఉంటుంది అండి ఈ పెర్మనెంట్ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్స్ ఇచ్చేటప్పుడు మొట్టమొదటిగా వన్ మంత్ ఎక్స్ప్లెయిన్ ఇది చేస్తారు, నో అనే వర్డ్ నీ ఎప్పుడూ కూడా రాకుండా ఉండేటట్టుగా ప్రాక్టీస్ చేయమంటారు, నో, నెవర్, కాదు, లేదు, మామూలుగా ఆర్థడాక్స్ ఫ్యామిలీస్లో లేదు అనుకుంటారు అంటే తిట్టేవారు పెద్దవారు, లేదు అని అనుకుంటారు. నేను చెప్పాలి, ముఖ్యంగా వయస్సులో చాలా బాగుంటుంది, చింతపండు ఉందా అంటే బెల్లం ఉందండి అంటాడు, చింతపండు లేదు అంటారు, మొన్న చెప్తాను అంటే లేదని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, లేదని మాట రాకుండా చూసుకుంటాడు ఆయన.
నాకు చిన్నప్పుడు జోకులు కూడా వేస్తున్నారు, లేదని చెప్పడం. అసలు లేదు కాదు అని ఎందుకు చెప్పాలండి? ఏం చేయాలో చెప్పండి, ఏం చేయకూడదు చెప్పండి. సపోజ్ వాడు ఎవడైనా వచ్చి మీకు ఏదైనా సజెషన్ ఏదైనా అడిగినప్పుడు ఏ రకంగా చేసుకుంటే అది బాగుంటుందని చెప్పండి, ఏ రకంగా చేయకూడదు చెప్పకండి. రెండు ఒకటే కానీ చాలా సింపుల్గా ఉంటుంది, అట్లీస్ట్ ఉండాలి. అంటే ఎవరిని రెస్ట్రిక్ట్ చేయకండి, రెగ్యులేట్ చేయండి. రెస్ట్రిక్ట్ చేస్తే ఏమిటవుతుందంటే ఈ నీళ్ళని ఆనకట్టు పెట్టి కట్టిన తర్వాత ఎక్కువ ప్రెషర్ అయితే ఆనకట్టు చీల్చుకుని ఎలాగైతే వస్తుందో రిస్ట్రిక్ట్ అయిపోయినటువంటి పర్సన్ ఎవడైతే ఉంటాడో ఒకసారి బస్ట్ అయినప్పుడు మొత్తం ఊగలేతాడు, చిరుగుతాడు. రెగ్యులేట్ చేసుకున్నాను, అబ్స్ట్రక్ట్ చేయకుండా. సటిల్గా ఉంటాయి ఈ లాస్ కూడా, కొంచెం సటిల్గా ఉంటాయి. అన్నీ ఇందులో మీరు ప్రత్యేకంగా సాధన చేసుకోవాల్సిందే ఉండదు సార్. ఇందులో వైట్ మ్యాజిక్లో మీరు ఉండేటువంటి బిహేవియర్లో చేంజ్ తీసుకురావటం ఉంటుంది. వైట్ మ్యాజిక్ మొత్తం అంతా కూడా ఉన్న దాంట్లో చేంజ్ పడుకొచ్చేయాలి. థింకింగ్ ప్రాసెస్లోని, లివింగ్ ప్రాసెస్లోని, ది వే ఆఫ్ హౌ ఇప్పుడు చేస్తున్న చేస్తారు ఏం మార్చుకోకర్లేదు. బట్ ద ప్రాసెస్ విత్ విచ్ యూ డూ, అదర్ యు ఆర్ డీలింగ్ విత్ యువర్ సెల్ఫ్, మీతో మీరు డీల్ చేసినా సరే, అవతల వాళ్ళతో డీల్ చేసినా సరే, మీరు ఆపరేట్ చేస్తే వెంటనే చేయండి. ఏం చేయమన్నాడు అంటే అలాంటి డిసైపుల్ హీ సీజెస్ టు అబ్స్ట్రక్ట్ అండ్ బిగిన్ టు ట్రాన్స్ఫర్. హీ బ్రింగ్స్ టు ఎన్ ఎండ్ ఆఫ్ సైకిల్ ఆఫ్ క్లోజ్ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ అండ్ ఓపెన్స్ డోర్ ఫర్ వైడ్ అండ్ స్పిరిచువల్ ఎనర్జీ. మళ్ళీ స్పిరిచువల్ ఎనర్జీ పాస్ అవ్వకుండా ఉండడానికి కారణం మన యొక్క రిస్ట్రిక్షనే, మనలో మనకు ముడుచుకుని పోవడమే. చాలా విషయాలు నేర్చుకున్నట్టు నాకు తెలిసిన కూడా నా మాస్టర్ నుంచిలే, నాలుగు వందల పుస్తకాలు మాస్టర్ నేర్చిన ప్రతి లెక్చర్ రాయసీసం లోపల పెట్టుకున్నారు. అప్పుడు ఎలాగ ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. బెల్లం కొట్టని రాయలాగా మళ్ళీ మాస్టర్ గారు బెల్లం కొట్టిన రాయి కూడా కొనుక్కున్నాను. అదేనా బెల్లం కొట్టి బెల్లమైనా కొట్టింది, బెల్లం కొట్టిన రాయలాగా ఉన్నాడు అంటారు చూసారా. బెల్లం కొట్టం రాయలాగా ఉంటారంట, రాయలాగా ఉంటారు. అది చాలా మంది చేస్తున్నాను, వాళ్ళు ఏళ్ళు పెట్టి యాభై ఏళ్ళు పెట్టి జర్నీ చేస్తున్నాను నేను మాస్టర్ గారికి పాత్రలను. నేను ఎంత నేర్చుకున్నాను వాళ్ళు అంత నేర్చుకున్నాను, వాళ్ళు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను అప్పుడు ఇప్పుడు తిరిగినప్పుడు అనౌన్స్ అన్ని వాళ్ళు ఎలా కట్ట చెప్పుకుంటారు, ఎవరికి ఏం చెప్పరు. వాళ్ళ గురించి వాళ్ళు కొంచెం సుపీరియర్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడే ఒక లెక్చర్ వచ్చినా అందులో చోటు తీసి చెప్తుంటారు, దాచుకుంటారు. నేను ఏమంటారు కోనీయమంటారు అన్న, అన్నీ దాచుకుంటూ ఉంటే అన్ని దాచుకోవాలని బుద్ధి ఉంటుంది అనమాట. అప్పుడు అన్ని దాచుకోవడంతో నెంబర్ టూ కూడా అవుతాను కాన్స్టిపేషన్, నీ దాచుకుందాం అనుకుంటా. స్టెగ పంపిస్తే వస్తారు తర్వాత ఎనిమా చేయవచ్చు. ఫ్లో అనే గురు దగ్గర ఏం నేర్చుకున్నా ఏదో వెళ్ళే నేను పది మంది నేర్చుకుంటే పాపం మనకు ఏం నేను ఛానల్ చేయమన్నా, ఎనర్జైజ్ చేయమన్నా. ఈ వర్డ్స్ ఇంపార్టెంట్. ఛానల్ చేయమన్నాడు, ఎనర్గైజ్, ఎనర్జైజ్ అంటారు కొందరు, ఎనర్గైజ్ అని మొదలు అంటారు, ఎనర్గైజ్ చేయమంటారు. అంటే ఏమిటి, వ్యాపారం చేయదలుచుకున్నాం, మన డబ్బులు అన్నీ మనం దాచి వ్యాపారం చేస్తున్నాం, డబ్బులు అన్నాడు. వర్కర్స్కి డబ్బులు ఇవ్వాలి, ఆ మిషన్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వాలి. పేపర్ మా బిజినెస్ అంటే ఎందుకు కాబట్టి పేపర్ కొంటే తప్ప ప్రింట్ చేయలేం, పేపర్లో డబ్బులు ఎందుకు ఇవ్వడం అని అంటే ప్రింట్ అవుతాం అన్నాడు. ఇది ఇస్తే వాడికి ఇస్తే మళ్ళీ వస్తుంది అని కొంచెం మొదలు పెట్టాను. వ్యాపారం దగ్గర అంటే ఎలాగ మొదలు పెడతాం, ఎలా ఖర్చు పెడుతుందని ఛానలైజ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తాను గోల్డ్, దీని మీద ఒక లా ఉంటుంది, ఫస్ట్ ఫోర్త్ ఫిఫ్త్ లా ఉంటుంది. మన మాట యూజ్ చేసేటటువంటి ప్రతి మాట ఎంత ఛానలైజ్ చేస్తున్నాం గుర్తుపెట్టుకున్నాం. వేస్ట్ చేయొచ్చు, ఛానలైజ్ చేయొచ్చు, దాని మీద పనికొచ్చేటట్టు మాట్లాడవచ్చు. వీలు కానప్పుడు కీప్ సైలెన్స్, సైలెన్స్ కంటే చక్కగా మాట్లాడడం బెటర్. చెత్తగా మాట్లాడే బదులు సైలెన్స్ పైతాలజీ. సైలెన్స్ ఇస్ గోల్డ్ అన్నాడు. ఏం చెప్పకపోతే ఏం చేయకుండా మాట్లాడుకున్నా ఉన్నాను, మీకు ఏమిటి తెలుసో ఎవరు కొట్టాడో బయపడిపోతారు.
ఏం మాట్లాడుకో సవరకెళ్ళి ఏం మాట్లాడుకున్నాడు అంటే ఏంటొచ్చా ఎవరికి తెలియదు అంటే కొంచెం భయపడిపోతారు వాళ్ళు కూర్చుంటారు కొంత అలా తీసుకుని కూర్చుంటారు అనమాట వాళ్ళు తల వచ్చినా ఏం రాదు మన అదొక టెక్నిక్ మాట్లాడిస్తే మన ఏంటి తెలుసు విదేశపోతుంది కాదు గొమ్మనిపోతుంది అని కాదు అక్కర్లేనటువంటి దాన్ని రాంగ్ ఛానల్ చేసి మనీ మాస్టర్స్ కంటే నొక్కుగా డెవలప్ ఒక్క నొక్కుగా ప్రతి పైసా దేనికి ఖర్చు పెడుతున్నాడో ఆలోచిస్తాడు పైసా ఖర్చు పెట్టాడంటే దానివల్ల 100 రూపాయలు లేవాలి మాట ఖర్చు పెట్టాడంటే మాస్టర్ గారు ఏం చెప్పారు 20 నిమిషాలు నాతో ఉంటే వాడికి హిన్సేషన్ అయిపోయినట్టుగా అని చెప్పి మనతో కూర్చొని ఒక 20 నిమిషాలతో మాట్లాడారు అనుకోండి అయిపోయినట్టుగా ఆయన ఏం చేశారు అప్పుడే స్పెండ్ చేశారు కదా 27 ఆయన పనిచేసి పెడతాం సచ్చినట్టుగా ఇప్పుడు అవే చూస్తున్నాం మోస్ట్ ఈకానమీ చేసిన ఎకనమిక్ పర్సన్ వాళ్ళు ఎందుకు పెరిగిరారు మాట డబ్బు కూడా అంటే లోపల చెప్తాడు జరుపుకోరు మనీ ఈజ్ ఆల్సో ఏ ప్రాణ ఐ ఫోర్స్ ఆఫ్ ప్రాణిక్ ఫోర్స్ అన్నమాట డబ్బులు లేకపోవడం వల్ల సూసైడ్ చేస్తూ చచ్చిపోవడం లేదు చాలా మంది కదా డబ్బులు ఉండేటప్పుడు కొన్ని మంచి వర్కులు అవ్వటం లేదు కొంచెం డబ్బులు ఎవడో ఇచ్చాడంటే వాడి కాల్స్ లింక్స్ లింక్స్ ఇచ్చాం కదా మనం ఆర్టిఫిషియల్ లింక్స్ అవి ఇచ్చే ఛానల్ ఇవ్వండి డబ్బులు ఉండాలి కదా మనీ ఈజ్ ఆల్సో ఏ ప్రాణ అయితే ఏంటి మనీ రిస్ట్రిక్ట్ చేయకు రాంగ్ గా స్పెండ్ చేయకు ఛానలైజ్ చేయాలి అలాగే చేయాలి మీ దగ్గర ప్రాణం కూడా అలాగే వస్తుంది మాట కూడా మీ దగ్గర నుంచి అలాగే వస్తుంది అనేకమైన ఎనర్జీస్ మీతో హ్యూమన్ బీయింగ్ ఈస్ నథింగ్ బట్ ఏ బండి ఆఫ్ ఎనర్జీస్ హిస్ మైండ్ ఈజ్ ఆల్సో ఎన్ ఎనర్జీ రెండు ఛానలైజ్ ఛానలైజ్ కోసం అనేటటువంటిదే తపస్వాధ్యాయం అంటే తపస్సు చేసుకోవటం మంత్రాలు చదువుకోవటం దైవికమైనటువంటిది మానసికమైనటువంటిది వాచికమైనటువంటిది కాయకమైనటువంటిది తపస్సు చేసినప్పుడు ఛాలెంజ్ అవుతాయి భగవద్గీతలో చెప్పిన అప్పుడే చదువుకుంటారు పతంజలి యోగంతో చెప్పిన చదువుకుంటూ ఉండాలి వాడు ఏం చెప్పాడు అని అంటే పతంజలికి ఏం ఉపయోగం లేదు అని చెప్పటం వల్ల నీకు ఉపయోగం ఆయన పుస్తకాలన్నీ వేసుకుని అమ్ముకోవడానికి వేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి దానివల్ల ప్రసరణ చేయొచ్చు అలాగే ఉండదు అని పతంజలి పాపం ఆయన మనం బాగుపడాలని రాశాడు అంటే ఈ డిసైపుల్స్ లెన్స్ మ్యాన్ ఈ నోస్ దల్లా అదన్ ఈ ఆపరేట్స్ దల్లా ఈ నో హౌ టు ఛానలైజ్ అండ్ దెన్ ఈ బ్రీన్స్ టు ఎండ్ ఆఫ్ ద సైకిల్ ఆఫ్ క్లోజ్ సెంటర్డ్ లైఫ్ తన గురించి తను బతకడం అనేది మొదలుపెట్టి ఛానలైజ్ చేయడం అనేది మొదలుపెడతాడు ఎప్పుడంటే ప్రపంచంలో ఎవరికి మట్టుకు వాడు బతకడం అనేటప్పుడు మీరు కాదు మీ అందరికీ తెలుసు ఒకసారి చెప్పుకున్నాం మనం వ్యాపారం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా ఇంకోటి కోసం చేస్తేనే మనం వ్యాపారం అవుతుంది ఇంకోటి కోసం పనిచేస్తేనే ఉద్యోగం అవుతుంది ఇంకోటి డబ్బులు ఇస్తేనే బియ్యం వస్తాయి అయితే ఏమవుతుంది తన కోసం తను బతకడం అనేటటువంటి సెల్ఫ్ సెంటర్నెస్ మెల్లగా పోయి ఛాలెంజ్ చేయడం అనేది వస్తుంది అన్నమాట యాటిట్యూడ్ ఇంపార్టెంట్ సార్ దెన్ మనీ ఆర్ థింగ్స్ హీల్ బి అవైలబుల్ టు లాట్ ఆఫ్ పీపుల్ హీల్ బి యూస్ఫుల్ టు లాట్ ఆఫ్ పీపుల్ 10 మంది ఉపయోగపడుతున్నాడు అనంటే కరెక్ట్ అయినటువంటి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తున్నాడు ఉపయోగపడాలి ఉపయోగపడాలంటే ఏంటి ఉపయోగపడడానికి కావాల్సినటువంటిది ఏదో నేర్చుకోవాలా ఒక హోమియోపతివో ఒక ఎంబీబీఎస్ ఒక ఎస్ట్రాలజీవో ఏదో నేర్చుకోవాలి ఏం చేయలేదు మందు కట్టమా అంటే చదువుకునే ఓపిక లేదన్నట్టు వచ్చి మందు కట్టమా ఒక గంట నెలకి వారానికి ఒక గంట కట్టమా అదే చేయకుండా మన లెక్చర్లు ఇస్తున్నామంటే ఎవడో ఎందన్నాడు ఛాలెంజ్ కరచరణములు నీకు ఇచ్చినట్టు భగవంతుడు ఇంకొకరికి ఏదైనా ఉపయోగపడుతున్నంత కాలం సెల్ఫ్ సెంటర్నెస్ పోతుంది లేకపోతున్నాడు ఒడిపెట్టాను నీ చేతనైతే వంట చేస్తే పది మంది ఒడిపెట్టున్నాడు అంటే ఒడిపెట్టేటప్పుడు అవతరాలు ఏడ్చేటట్టుగా వాళ్ళని పిలిచి వాళ్ళు శుభ్రంగా తింటుంటే వాళ్ళని మాయకి దగ్గర ఎత్తినసి అలా బలవంత పెట్టద్దు అన్నాడు ఒకటి కూడా సరదాగా ఉండేటట్టు తెలియమన్నాడు ఛాలెంజ్ చేయమన్నాడు రిస్ట్రిక్ట్ చేయమన్నాడు వద్దన్నాడు వాళ్ళకి ఇష్టమా కాదా కనుక్కోమన్నాడు అవసరమా కాదా కనుక్కోమన్నాడు ఇంట్లో ఉంటారు రెండు లేదు భోజనం అడుగు అప్పుడు పెట్టినటువంటి భోజనం పూజలు అప్పుడు పెట్టిన భోజనం కంటే మన రేట్లు ముఖ్యం వాడికి ఏదో పని ఉంటే నువ్వు తినబోతే పర్వాలేదు అంటే మన దగ్గర బాగుంటుందని అంటే సత్తాడు
అక్కడ రెగ్యులేషన్ తెలియాలి. ఈ చేత నేను ఏమిటి పని ఏదైతే ఉంటుందో కంపల్సరీగా అందుకే చదువుకోవాలి. రోజు రోజుకి తన విద్యను ఇంప్రూవ్ చేసుకోవాలి. 10 మందికి పనికొచ్చేటైన విద్య ఏదో ఒకటి నేర్చుకోవాలి. లేనటువంటి వాడు పనికి రాడన్నాడు స్పిరిచువల్ వైగాడు ముందు. ఎవరికి ఉపయోగపడకుండా ఒంటెళ్ళు రాకసలే అలా కూర్చున్నటువంటి ఉద్యోగం చేయడం తప్పు కాదు సార్. 10 మందికి మంచి అనేటువంటి పని జరుగుతుంది కాబట్టి ట్రైన్ యువర్ సెల్ఫ్ సంథింగ్ యూస్ఫుల్ టు హ్యుమానిటీ. దానికోసం ఏం చేస్తున్నా అంటే నేచర్ పే చేస్తుంది, కావాలంటే డబ్బులు ఇస్తుంది. తినడం తిండి కారణం బట్ట ఇస్తుంది అన్నాడు. అంటే ఇలా తెలిసి ఆపరేట్ చేస్తుండేటటువంటి ఏం చేస్తాడు, కొంచెం డోర్స్ ఓపెన్ చేస్తాడు. అప్పుడు ఎప్పుడైతే ఛానల్స్ ఓపెన్ చేసి సెల్ఫ్ సెంటర్నెస్ అనేటువంటి పోయి 10 మంది కోసం ఎక్స్పెండ్ అవ్వడం మాట స్పిరిచువల్ ఛానల్స్ ఓపెన్ అవుతారట. అంతవరకు ఏం చదువుకున్నా సరే ఏం చదువుకోవాలి విషయం. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు చదువుకుని ఎలా పుస్తకాలు పెట్టుకుని అక్కడే ఉన్నారు, అలాగే ఉన్నారు, ఏం ఉండదు అని చూపిన పొద్దున్న నుంచి సాయంత్రం కూర్చుని జపం చేసుకుంటూ కూర్చున్నా అనుకుంటా. అయితే ఏమిటి ప్రపంచానికి ఉపయోగం అన్నాడు. ప్రపంచం ఉపయోగపడుతూ ఒక గంట ఎంత పూజ చేసుకున్నాను కాదు అప్పుడు ఉపయోగపడుతున్నాను. ఉపయోగం ప్రపంచానికి ఏదైనా ఉపయోగం ఉంటే సరిపోతున్నారు. అప్పుడు నీలో ఉండే ఎనర్జీ ఛానల్స్ ఏవైతే ఉంటాయో స్పిరిచువల్ ఛానల్స్ ఉన్నాడో మొదలు. అందుకే ఏంటి చెప్తాడు, ఏ మాస్టర్ వచ్చినా సరే, ఏ గురు వచ్చినా సరే సర్వీస్ తప్పదంట. సర్వీస్ టు హ్యుమానిటీ చేస్తే తప్ప ఛానల్ ఓపెన్ అవ్వదు. ఆత్రాడికి ఏదైనా ఇవ్వాలనేటువంటి మనస్తత్వం ఉంటే తప్ప నీకు ఇవ్వాలని మాస్టర్స్ లేదు అనిపించారు అన్నాడు. అంతే కదా, ఈ రకంగానే ఇవ్వచ్చు అని చేద్దాం. ఇక్కడి నుంచి సార్ ఈ సూడ్ ఈ ఫైన్స్ దట్ లాంగ్ విచ్ హీ హ్యాస్ హేటెడ్ అండ్ మిస్ట్రస్టెడ్ ఈస్ వైటలైజింగ్ ప్యూరిఫైయింగ్ ఏజెన్సీ విచ్ ఈస్ స్వీపింగ్ హిమ్ అండ్ ఆల్ గాడ్స్ క్రియేషన్ ఆన్ టు ఏ గ్లోరియస్ కన్సంప్షన్. లా తెలుస్తున్న కొద్ది రోజు రోజుకి ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటాం. మొట్టమొదట ఎలా అయితే విసుక్కున్నాడో తిట్టుకున్నాడో అలానే నచ్చటం మొదలుపెట్టి ఫస్ట్ దాన్ని తింటూ ఉంటే అలా తింటున్నాడో అనిపిస్తుంది. ఒకవేళ చదువుకోమన్నాడు చదువుకుంటే మనమే ఉపయోగపడతామని కొన్నాళ్ళు అయిన తర్వాత తండ్రి చెట్టు తింటూ ఓహో ఆశీర్వచ్చిన ఒక అనిపిస్తాడు. మనం నసనిపిస్తాడు అవునా కాదా, గురువు అయినా అంతే. సాయంత్రం పొద్దున్న ఆయనకే ప్రే చేయండి, పొద్దున్న లేమంటారు సాయంత్రం ప్రే చేయమంటారు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఎనర్జీ ఛానల్ అవుతాయి, ఆటోమేటిక్గా చేస్తాయి. ప్యూరిఫై అవుతున్న కొన్ని ఇంకా చేస్తుంటే వాడు చేస్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళు వెలుగులు పొందుతూ ఉంటారు. ఇంకా చేసుకుంటారు అభివృద్ధిగా ఏవో నేర్చుకున్న నాలుగు విషయాలు మంచి విషయాలు చెప్తున్న కొద్ది చాలా మంది జీవితాలు మారిపోతూ ఉంటారు. ఒక సిడీలో టూర్స్ ఒక ఆవిడ మీద ఆవిడ జీతం మొత్తం మార్చుకుంటాం తెలుస్తాడు వస్తూ ఉంటాడు. ఒక ఆయన జీతం మొత్తం మార్చుకున్నాడు. గుంటూరులో నేను ఇచ్చిన ఒక లెక్చర్ మనకు కాదు నేషనల్ కాదు, మనం సొంతం అక్కడ అక్కడ కమిషన్ కొట్టుకోవడం. ఎమరల్ రావు సార్ బాగా ఇచ్చారు ఆయన వల్ల మరి మన దేశం సొంతం ఉండదు. నేషనల్ గారు చెప్పింది, నా విషయాలు చెప్పిన తర్వాత 4 సెంటెన్స్ ఒక ఆయన మరి జీతం మార్చుకున్నాడు. నాయుడు గారు బాబుమల్ దేవుడు ఉన్నాడు, మోడీ అంతే డాక్టర్ ఆయన ఒకే ఒక లెక్చర్ ఉన్నాడే. మీ అందరికంటే ఎక్కువ పని చేస్తాడు నక్సైట్ ఏరియాలో కానీ అతను ఎంత ఉండే డాక్టర్ ఆయన కాళ్ళు దండం పెడతాను నక్సలైట్ దండం పెడతాను చెప్పేవారు 4 సెంటెన్స్ ఆయన నచ్చారు అయితే మళ్ళీ అందుకు కనిపించలేదు. ఇవన్నీ ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వర్క్ చేసిన తర్వాత నా దగ్గర కూర్చొని కనిపిస్తాను అన్నాడు. ఇప్పుడు కనిపించవలసిన అవసరం లేదు, జీతం మంచి వెలుగు వెళ్ళిపోతున్నారు, వెలుగుగా నడుస్తుంది. మనం అలాగే అలాగే ఉండొచ్చు కానీ వాడి మారొచ్చు తెలియదు ఎక్కడైనా ఏమో మారుతుందో ఎక్కడ ఏమో దొరుకుతుంది. అంచేది ఏం చేయాలి అన్నాడు, నువ్వు మారకపోయినా సరే నీ గురించి ఇప్పుడు మాట 10 మంది చెప్పుకుంటాడు. మారలేదు మనసు నొప్పుకో వాడేనా మోగుతాడు కదా అన్నాడు. వాడికి నచ్చచ్చు, వాడికి వాడి జీవితంలో సందేశంలో అవచ్చు. చూసేవా అన్నాడు. అప్పుడు అలా నచ్చడం మొదలుపెడుతుంది. మాస్టర్ గారు మొట్టమొదటి జరిగింది ఏంటి ఇలా తిరుగుతున్నాడు అనిపించింది. కథగా తిట్టేవారు మాస్టర్ గారు నాన్న మొట్టమొదటి పిలిచారు, రావు గారు మీలో కొన్ని కాంప్లెక్సెస్ ఉన్నాయి, ఇక్కడ తిట్టి తిట్టకుండా చాలా 6 నెలలు తిడతాను మిమ్మల్ని అదే చేస్తారా లేకపోతే
త్రీ ఇయర్స్ తర్వాత రండి, మీరు ఇవన్నీ చూసుకున్నాను అన్నారు. ఇటుకోండి సార్, అదేంటే తెలుసుకుందాం చూద్దాం అని రాత్రి మొదలుపెట్టారు. రాత్రి ఇంటికి వెళ్ళి బెడ్ మీద ఏడిచాను. పొద్దున్న 6 గంటల ప్రేయర్కి వచ్చాయి. రాత్రి 12 వరకు తిట్టాడు ఆయన. వెళ్ళి 1 గంట కొడుకున్నాను. పొద్దున్నే 5 గంటలకు ఎక్కడ నేను కనకమేశ్వర టెంపుల్ దగ్గర ఉండేవాడిని. ఆయన చిన్న వాళ్ళతో ఉండేవారు. పొద్దున్న 6 గంటలకు ప్రేయర్ ఉంటే 5 గంటలు నడిచేయాలని వస్తుంది. వారు హోటల్ గీటలు ఏం లేవు. 4 గంటలు లేచి 1 గంటే కొడుకున్నాను. కొనుక్కున్నా లేదు 1 గంట దొరికి మళ్ళీ వెంటనే స్నానం చేసుకుని మళ్ళీ పెద్దగానే మళ్ళీ తిప్పి గడ్డ రుకు నుంచి కనిపించాను. గడ్డం తీసుకోవాలి అలా వాళ్ళ సుఖంగా ఉంటా. ఇలాగా దత్తుగారు అన్ని ఉండేవారు ఆయన దగ్గర. ఏదన్నారు దత్తుగారు ఒక్కరి దగ్గర ఆల్రెడీ ట్రైనింగ్ అయితే ఎలా మాట్లాడాలో తెలుసు. ఇలా తిప్పారు అలా బ్రిక్స్ ఎత్తుతుండేవాడు ఎదురుగా ఎవరికి ఎదురుగా కనిపిస్తాడు ఉంటాడు కదా. ఆ బ్రిక్స్ ఎత్తున్నాడు ఎవరో ఇంజనీరింగ్ అంటాడు. వాడి దగ్గర ఆల్రెడీ ట్రైనింగ్ చేస్తే నా శిష్యులు పనికొస్తాయి. ఇలా తిప్పారు అంత ముందు ఎవరి ముందు నేనో మండిపోతుంటాడు. ఇప్పుడు ఏంటంటే తలమంది ఇప్పుడు కూడా తిట్టుకుంటాను నేను. ఓహో ఇది తిట్టుకుంటాను ఎంజాయ్ చేస్తున్నాను. అప్పుడు కానీ తిట్టుకోకపోయింటే ఇప్పుడు బెడ్ పడుతు వచ్చి చెప్పేవాడు. చాలా లోకముల్లో ఉండేటువంటి కాంప్లెక్స్ అన్ని తిరిగే ఆయన తింటున్నప్పుడు ఇప్పుడు చాలా పాపం తక్కువ వచ్చేది. మెష్ గారు తింటే ఒక్కరోజు కానీ మిమ్మల్ని తింటే ఎవరు ఉంటాయి ఒక్కరు ఉంటుంది మరి అలా తింటారు ఎవరు ఉండరు. క్లాసులో ఏదో పెట్టి లెక్చర్లో తెలుసు ఉంటే మెల్లగా ఎవరికి ఎవరు తింటున్నారో తెలియకుండా మెల్లగా అలా అందరూ తెలివిగా ప్రవర్తిస్తూ అలాగే జాగ్రత్తగా చదువుకుపోతున్నారు. కానీ డైరెక్ట్ గా మొహమ్మద్ గారు తింటే కానీ ఏమవుతున్నారంటే రిస్ట్రిక్షన్ అనేటువంటి ఏదైతే ఉంటుందో ఎక్స్పాన్షన్ అవ్వడం మొదలుపెడుతుంది. ఆయన ఆ రోజు ఆ తిట్టినటువంటి ఏవైతే ఉన్నాయో మనసులో కావాల్సినటువంటి వికాసాన్ని ఇచ్చాయి. జీవితంలో వచ్చినటువంటి అనేక సంఘటనలన్నీ కూడా బోర్డులో వచ్చాయి. బ్రహ్మగారు చాలా మంది తిట్టుకుంటారు ఆయన తిట్టుకుంటారని తెలుసుకోవడం ఆ తిట్టుకుంటూ ఏం తిట్టుకుంటారో కూడా తెలుస్తూ ఉంటాను. నేను అనిపిస్తాను చూసారా మరి అని చెప్పి అప్పుడే ఏలా అయితే నీకు ఇన్కమేట్ గా ఉంటుందో తెలుసు. ఏలా అయితే ఇన్కన్వీనియంట్ గా ఉంటుందో అలాగే ప్రణాళిక లక్షణం మొదలుపెట్టుకున్నాం చూసారా అది లా అంటే మూడో అది రెండు రెండు పాయింట్లు తెలుసు కదా. రెండు తెలిసే అక్కడికంటే తెలిసింది లా అంటే తెలుసు. మూడోది సైకిక్. సైకిక్ అనే పదం కానీ వేస్తే రెండు చెప్తారు. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ అబౌవ్ ఫోర్సెస్ ఇన్ మేనిఫెస్టేషన్ యాజ్ ఫార్ యాజ్ ద హ్యూమన్ కింగ్డమ్ ఇస్ కన్సర్న్ and these must be clearly grasped. There is a force which animates the subhuman kingdom in nature, the ensouling energy which brought into conjunction with the energy of the matter and self produces all forms. The effect of this junction is to add the embryo intelligence of substance itself, a latent sentiency and responsiveness that produces the subject to something we call animal soul. పై నుంచి ఒక ఎనర్జీ తీసుకొచ్చి కింద లోకంలో భౌతిక లోకంలోనే కావాల్సినటువంటి దానిని కొడుతూ ఉంటుంది. అంటే సైకిక్ అంటే చెప్తున్నాడు రెండు రకములైన సైకిక్ ఎనర్జీ ఉంటుంది. ముందు ఎనర్జీని ముందుకు చెప్తారు మనం ఏంటంటే ఆ పై నుంచి వచ్చేటటువంటిది ఏదైతే కింద లోకంలో వచ్చి ఏదైతే ఇంటెలిజెంట్గా ఉండి కొడుతూ ఉంటుందో దాని ఏమంటాం సోల్ అనే పేరుతో పిలుస్తాం. ఏం పిలుస్తాం యానిమల్స్ అని పేరుతో పిలుస్తుంది. పై నుంచి ఎనర్జీ దిగి వస్తుంది. ఎనర్జీ దిగొచ్చి కట్టేటటువంటి చెట్టు కొట్టుకుంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఇవి సరిగ్గా ఎక్కువగా ఈ సోల్ అంటే ఏమో తెలుస్తుంది. దిస్ ఎగ్జిస్ట్ ఇన్ 4 degrees ఆఫ్ స్టేట్స్ ఆఫ్ సెంటినెంట్ అవేర్నెస్. పై నుంచి వచ్చే ఎనర్జీ కిందకి వచ్చేటటువంటి యానిమల్స్ గా కట్టుకోవడానికి కావాల్సినటువంటివి ఒకటి ఏ the consciousness of mineral kingdom. Minerals lo undeyatatvanti pragya. The consciousness of the vegetable kingdom, second. The mood consciousness of animal kingdom.
consciousness of animal form through which the spiritual man functions, which after all is but a department of the former group in its highest presentation. ఇక మన స్పిరిచువల్ మ్యాన్ అవ్వాలి కాబట్టి మినరల్స్ లో ప్రజ్ఞ ఉంటుంది. ఈ ఎనర్జీ కిందకు వచ్చిన తర్వాత ఎవరి ఎనర్జీ విచ్ కమ్స్ అండ్ ఇట్ విల్ మ్యాటర్, భౌతికమైనటువంటి లోకంలోనికి పయనించి దిగి వచ్చినటువంటి దాని ప్రతిదానికి ఒక కాన్షియస్నెస్ ప్రజ్ఞ ఉంటుంది సార్. ఎన్నోసార్లు మనం చెప్పమన్నాం ఉప్పు ఉప్పగానే ఎందుకు ఉంటుంది అంటే ఉప్పకుండా ఉండేటువంటి ఇంటెలిజెన్స్ అర్థం ఉంటుంది, అసలు తీగానే ఎందుకు ఉంటుంది, పొటాషియం థైనే తింటే మనం ఎందుకు చచ్చిపోతాం, అంటే దానికి ఆ కాన్షియస్నెస్ అంతా ఉంటుంది, పాయిజన్కి ఆ పాయిజన్ క్వాలిటీస్ ఎందుకు ఉంటుంది, మినరల్స్ అన్ని శాండ్కి ఆ శాండ్ క్వాలిటీవే ఎందుకు ఉంటుంది, డైమండ్కి డైమండ్ యొక్క క్వాలిటీవే ఎందుకు ఉంటుంది అనేది దాంట్లో దాని ప్రజ్ఞ ఉంటుంది. అలాగే ప్రతి ప్లాంట్కి దాని ప్రజ్ఞ ఉంటుంది, ఆ ప్లాంట్ ఆ రకమైనటువంటి ప్రజ్ఞతో కలిగి ఉంటుంది. చాలాసార్లు చెప్పుకుంటాను అనేక రకములైనటువంటి ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని ప్లాంట్స్ దేవతా స్వరూపంలో ఉంటాయి, కొన్ని భయంకర స్వరూపంలో ఉంటాయి, కొన్ని చిరోగం కలిగించేటువంటి ప్లాంట్స్ ఉంటాయి, అలాగే కొన్ని కొండలు చాలా దేవతారూపమైన ఉంటాయి, కొన్ని కొండలు భయం కలిగించే ఉంటాయి, కొన్ని కొండలు పైకి ఎత్తుతూ వేస్తాయి, కొన్ని కొండలు వేస్తే రారా అని పిలుస్తాయి, మనుషులు వాటి కూడా అవుతాయి. తులసి మొక్క ఆ గాలి వస్తేనే పడి పౌదంబ ఆ గాలి పిలిస్తే ఉసిరిక గాలి విలిస్తే మంచిది, తెలజిల్లే ఆ గాలి విలిస్తే మంచిది, మారేడు తెలుగు రాష్ట్రం మంచిది, కదంబం గాలి విలిస్తే మంచిది, మారేడు చెట్టు గాలి విలిస్తే మంచిది, మాడిక రకం అంటూ తుమ్మ చెట్టు దీనికి వెళ్తే మూడు ఉంచుకుంటాడు, కొన్ని చెట్లు తీసేయమంటారు ఉంచొద్దు అంటారు, ఏం జిల్లి జిల్లి చెట్లు కాదనే వాడు తుమ్మ చెట్లు ఇంటూ పెరిగిస్తారంట, ఏదైనా దగ్గరికి ఇంటూ గుచ్చుకుంటుందో ఉదవి కూడా నచ్చదు అసలు ఉపాయ ఇంట్లో వేసుకోవద్దు అంటారు శాస్త్రం ప్రకారం, ముళ్ళు ఉండేటటువంటి పాలు కాలేజ్ కొన్ని ఎందుకు వైకరం లేదు పాలు వస్తాయి తొందర పడితే పడిపోతాయి, అటువంటి పాలు ఇచ్చే చెట్లు ఉంటాయి అవి ఏం చేయాలి దూరంగా ఉంచాలి, మనిషికి హాని కలిగించేటటువంటి శుభం ఇచ్చేటువంటి చెట్లు ఉంటాయి, శుభమైన చెట్ల దగ్గర దేవతలు ఉంటారు, దేవతలను ఆరాధించాలంటే ఆ చెట్టు మీద కొంచెం ఆ మంత్రం జపం చేయాలి, నచ్చిన గారికి చేయాలంటే మన దాని వస్తున్నారు ఉసిరి చెట్టు కింద ఉండాలి, కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టడం సమస్యలు పోతున్నారు, పెద్దలు పెట్టినటువంటి వాటిలో